చిల్న ఆత్మకూరు పట్టణ ప్రజలకు లయన్స్ క్లబ్ తరపున ప్లాస్టర్ ఆఫ్ పిండి వినాయకుడు విగ్రహాలు వాడవద్దని, పర్యావరణానికి హాని కలిగించే ఈ హానికర రసాయన విగ్రహాలు కొనుగోలు చేయొద్దని పట్టణ వాసులకు లయన్స్ క్లబ్ మెంబర్ ఇందూర్ భాస్కర్ తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలు సమాజానికి మంచిది కాదని, విగ్రహ పూజలకు ఉపయోగకరం కాదని, కావున ఈ మట్టి విగ్రహాలు లయన్స్ క్లబ్ తరపున ప్రజలకు అందజేయడం జరుగుతుందని క్లబ్ మెంబర్ మహేష్ పట్టణ వాసులకు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టర్ పిండితో చేసిన వినాయక విగ్రహాలు ఎంతో ప్రమాదకరమని, మట్టి బొమ్మల్నే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా పట్టణ వాసులకు లయన్స్ క్లబ్ మెంబర్స్ కోరారు. పూజించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాం. ఇటు లయన్స్ క్లబ్ ఆత్మకూరు. ప్రజలందరికీ ఆత్మకూరు లయన్స్ క్లబ్ వారి యొక్క విన్నపము, పర్యావరణాన్ని కాపాడేదానికి మట్టి విగ్రహాలను నిర్మించి ప్లాస్టిక్ మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని నిర్మూలించాలని ఒక భాగంగా ఈరోజు ఆత్మకూరులో మట్టి విగ్రహాలను ఆత్మకూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయబడింది. కాబట్టి ఆత్మకూరు ప్రజలందరూ కూడా రేపు వినాయక చవితికి మట్టి విగ్రహాలని నిర్మించి పర్యావరణాన్ని కాపాడతారని ఆత్మకూరు లయన్స్ క్లబ్ వారి యొక్క విన్నపము. ఇట్లు ఆత్మకూరు లయన్స్ క్లబ్ ఆత్మకూరు ప్రజలందరికీ లయన్స్ క్లబ్ తరఫున విన్నపము.